యమునా మాయకి జై. ఈ స్వచ్ఛమైనటువంటి యమునా జలాలు నన్ను మాట్లాడకూడదని చెప్పాను, మాట్లాడేవాళ్ళు బయటికి పోవాలి, రైలు రెడీగా ఉంది. ఈ స్వచ్ఛమైనటువంటి యమునా జలాలు ఎంతో గొప్పవి, ఎందుకంటే శ్రీకృష్ణ భగవాన్ని తనలో ప్రతినిత్యం స్పర్శించినటువంటి యమునా నదిలో కొన్ని వేల లక్షల కోట్ల మంది భక్తజనులు స్నానించి యమునాదేవిని ధ్యానించి ఆవిడ కృపను పొంది తద్వారా కృష్ణ భక్తిని పొందారు. ఈ యమునలో చైతన్య మహాప్రభు స్నానమాడారు, శ్రీ భవద్ధామానుల వారు స్నానమాడారు, శ్రీ చైతన్య మహాప్రభు స్నానమాడారు, మా పూజ్య గురుదేవులు ఎందరో మహాత్ములు స్నానమాడారు. యమున చాలా స్వచ్ఛమైనది, చాలా గొప్పది. ఈ బృందావనంలో అడుగుపెట్టడం, యమునాలో స్నానం చేయడం, గోవర్ధనగిరిని స్పర్శించడం, బాంకీ బిహార్ని దర్శించడం, అన్నమాచార్యులు వారు చెప్పినట్టు ఇదిగాక సౌభాగ్యం, ఇదిగాక తపము మరి, ఇదిగాక వైభవం ఇంకొకటి కలదా. ఎంత భాగ్యం ఉండాలండి, ఎంత భాగ్యం ఉండాలి. భారతదేశంలో పట్టుబట్టే కదండి, నిన్న తెల్లారి గట్ల బయలుదేరాం 4 గంటలకి, ఇప్పుడు 11:12 ఈ టైంకి ఇక్కడ యమునలో స్నానం చేసేస్తాం. అదే కాస్త డబ్బులు ఎక్కువ ఉన్న వాళ్ళు అయితే విమానంలో వచ్చేసేసి ఎక్కిన రోజు ఇక్కడ స్నానం చేసేసి, ఎంత భాగ్యం అండి. భారతదేశంలో పుట్టడం భాగ్యం, అది సనాతన ధర్మాన్ని పాటించేటువంటి కుటుంబాల్లో పుట్టడం మరింత భాగ్యం. శిల ప్రభుపాదుల వారి లాంటి మహాత్ములతో అనుబంధం ఏర్పడడం మరింత భాగ్యం. ఈ భాగ్యాన్ని పోగొట్టుకోవద్దండి, మానవ జన్మం మళ్ళీ మళ్ళీ రాదు. దుర్లభం మానుషం జన్మం, దుర్లభం ముఖ్యత్వం, దుర్లభం మహాపురుష సంశయం. అందువలన యమునా నది మనకి కృష్ణుని ఇస్తుంది, అనుమానం లేదు. కృష్ణ స్పర్శని పొందినటువంటి యమున మనకు కూడా ఆ కృష్ణ భగవాను యొక్క దయని అనుగ్రహాన్ని ప్రసాదింపజేస్తుంది. అలా మళ్ళీ మళ్ళీ యమునా నదిని మనం రావాలని, యమునా నది మనల్ని ఆహ్వానించి తన యొక్క స్పర్శ భాగ్యాన్ని ఇచ్చి మనని యముడికి దూరం చేయాలని కోరుకుందాం. మనం రాముడి పేరు కోదండపాని, యముడి పేరు దండపాని. మనం ఎవరికి దగ్గర అవ్వాలో మనమే ఆలోచించుకోవాలి. యమునా నది మన కృష్ణుని ఇస్తుంది, కాబట్టి యముడి యొక్క చెల్లెలైన యమున మనకి యముడిని దూరం చేస్తుంది. యమధర్మరాజు యొక్క దయను కూడా మనకు ప్రసాదింపజేసి మనం భగవద్ధామానికి వెళ్ళడానికి సహకరిస్తుంది. కాబట్టి మనందరం కూడా యమునా నది యొక్క దయని పొందుదాం అని ప్రార్థిద్దాం. నమో యమున, నమో యమున, యమునా మాయకి. థ్యాంక్ యూ. నీ ఇక్కడ వస్తున్నా అది యమునా ఈ ఫ్లో.